ఏంటి దొరికిపోయే అనే టెన్షన్ ఇంతకీ క్యాన్సర్ ఎవరికి కళ్యాణిక కృష్ణక లేక వాళ్ళ నాన్నక నేను మీ ఇంటికి శత్రువుగా రాలేదు మీరు బద్ధ శత్రువులా భావించే మా తాతయ్య నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు ఓ శివరామకృష్ణ పేరు నా ఇంట్లో వినపడడానికి వీల్లేదు అలాంటిది నువ్వు అతన్ని పొగుడుతూ మాట్లాడుతున్నావు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నడు బయటికి అది కాదండి ముందు బయటికి నడు నా మాట వినండి నడవే పో గాలం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆల్రెడీ నన్ను గాలం వేసి ప్రేమలో పడేసావుగా ఈ గాలం కూడా నీ కోసమే నా కోసమా వింతగా ఉందే ఊర్లో ఉన్న నా కోసం చెరువులో గాలం వేయడం ఏంటి సుందర్ నీ నర్వస్ సిస్టమ్ బానే పనిచేస్తుంది కదా చా నువ్వు పెద్ద న్యూరాలజిస్ట్వి చెకప్ చేయడానికి వచ్చావు నీకు అంత లేదమ్మా ఇప్పుడు నేను నీ ప్రేమను చెక్ చేస్తాను నిరూపించుకో నీ ప్రేమేంటో తనకున్న పవర్ ఏంటో ఏం చేయాలేంటి చేపల పులుసు వండి పెట్టాలి చేపల పులుసుకి నా ప్రేమకి లింక్ ఏంటి ఉంది ఖచ్చితంగా ఉంది నాకు అన్నిటికంటే ఇష్టమైన ఫుడ్ ఐటెం చేపల పులుసు నాకు ఇష్టమైన ఐటెం నీ నువ్వు చేయగలగాలిగా అప్పుడే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు హలో బాబు తినడం తప్ప వంట తెలీదమ్మా ఇక్కడ నేనే నీ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నాను పెళ్ళైన తర్వాత నువ్వే నాకు వండి పెట్టాలి పెళ్ళైన తర్వాత విషయం పక్కన పెట్టు ముందు నువ్వు చేపల పులుసు నాకు వండి పెట్టు నాకు రాదు అయితే నేర్చుకో సరే అయితే నేర్పించు గుడ్ నేర్చుకోవాలనే నీ ఆలోచన నాకు నచ్చింది ఐ లైక్ యు మీ ఇటు ముందేం చేయాలో చెప్పు ముందు చేపను పట్టాలి పెద్ద చేపే పడినట్టుంది కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా చాపేది నువ్వు నిజంగానే చేపల పులుసు పడతావా నాకు రాదు అందుకే చేప లేకపోయినా చేపల పులుసు ఎలా చేయాలో నీకు నేర్పిస్తానా ఓకే ఓకే ఇదిగో 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 పట్టుకో ఇదేంటి నా చేతిలో ఆగట్లేదు డాన్స్ చేస్తుంది నువ్వు కూడా సర్లేరా జాగ్రత్త సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఈ చేపను కడగాలి ఎస్ బాగా కడుగు కడుగుతున్నాను కడుగటం అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఈ చేపని కట్ చేయడం అమ్మో అది నా వల్ల కాదు వల్ల కాదు అంటే ఎలా నా కోసం ఈ మాత్రం చేయలేవా డిసప్పాయింట్ అవ్వకు సుందర్ నీ కోసం చేప ఏంటి అవసరం అయితే నీ పీక్ కూడా కట్ చేస్తాను అమ్మో అంత ప్రేమ నేను తట్టుకోలేను గాని ముందు ఈ చేపని కట్ చేయి Thank you.
చేపల పులుసు రెడీ. హేయ్ ఏది తినిపించు. మెల్లిగా మెల్లిగా వేడిగా ఉంది. కొంచెం షుగర్ ఎక్కువైంది. పర్వాలేదులే, షుగర్ ఎక్కువైతే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టే. అబ్బో, ఇప్పటికైనా అర్థమైందా నాతో వంట చేస్తే ఏం జరుగుతుందో? కారం బదులు పంచదార, ఉప్పు బదులు సర్ఫ్ లాంటివి వేసే ప్రమాదం ఉంది. నీకే ఇబ్బంది, అందుకే ఇలాంటి థాట్స్ రానివ్వకు, తట్టుకోలేవు. పర్వాలేదులే, ఎక్కువయ్యేది ప్రేమే కాబట్టి నేను తట్టుకుంటానా? ఏం నువ్వు ప్రేమ తట్టుకోవడం, చేపలు పట్టుకోవడం తప్ప వేరే మాటలే మాట్లాడవా? ఇలా చెరువులో గాలం వేయడం కాదు, వెళ్ళి ఉద్యోగానికి గాలం వే, అప్పుడే మన పెళ్లి జరుగుతుంది. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? టాపిక్ ఎక్కడైనా స్టార్ట్ అవని, చివరకు వచ్చేది మాత్రం ఉద్యోగం మాటతో ఎండ్ చేస్తావు. ఏంటి రూపా, సరదాగా ఉండవలసిన సమయంలో కూడా ఇలా చేస్తావు? హలో మాస్టరు, నీకు విషయం అర్థం కావట్లేదు. ఇవి చూడు, ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన అప్లికేషన్, ఇది గుంటూరు, ఇది వైజాగ్, ఇదైతే ఏకంగా అమెరికా నుండే వచ్చింది. ఇలా ఒకటా రెండా ఎన్నో రిక్వెస్ట్లు, నన్ను పెళ్లి చేసుకోమంటే నన్ను పెళ్లి చేసుకోమని. నువ్వు ఒక్క జాబ్ అప్లికేషన్ మీద సైన్ చేయడానికి ఇంత ఆలోచిస్తున్నావు, ఇంక నేను వీటి గురించి ఎంత ఆలోచిస్తాను? అర్థం చేసుకో సుందర్. పైగా ఇవన్నీ బంధువుల నుంచి వచ్చినవే, నువ్వు సెట్ అవ్వలేదనుకో నేను సెటిల్ అవ్వడానికి ఇందులో ఏదో ఒక అప్లికేషన్ మీద సైన్ చేయాల్సి వస్తుంది. సుందర్ రిలాక్స్, ఊరికే అవన్నీ వైట్ పేపర్సే, నిన్ను ఉడికించడానికే అలా అన్నాను అంతే. అంత కోపం ఎందుకు సుందర్? కోపం కాదు రూపా, బాధ. కానీ ఒక్క విషయం, నువ్వు లేకపోతే నా లైఫ్ కూడా ఇలా వైట్ పేపర్ లాగే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. సుందర్, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకగలను? మనం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉందాం సుందర్. కృష్ణ, ఏం చేస్తున్నావమ్మా? ఆలోచిస్తున్నాను మామయ్య. బాగా చించమ్మా, ఇంకా బాగా ఆలోచించు. నేను సరదాగా కొన్ని ప్రశ్నలు అలా అడుగుతాను, టకటక ఆన్సర్ చెప్పమ్మా. నవగ్రహాల్లో గ్రహాలెన్ని? 9. నవరాత్రుల్లో రాత్రులెన్ని? 9. బిడ్డ భూమి మీద రావడానికి పట్టే నెలలెన్ని? 9. ఆ సరే, 10లో 1 తీసేస్తే? 9. ఓ గుడ్, 1కి 8 కలిపితే? 9. అమెరికాలో ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు ఇక్కడ టైం 9 అవుతుంది కాబట్టి అక్కడ కూడా 9. ఓకే, అమెరికా ప్రెసిడెంట్ నువ్వు అడిగింది ఎంత? 9. మరి నాకు ఇస్తానన్నది ఎంత? 9. మరి ఏది దానికింత లాగాల మామయ్య? అయినా మామయ్య, చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు 9. అదేంటో తెలియదు కానీ నేను నిన్న అమెరికా ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి 9 లక్షలు ఎప్పుడొస్తాయా బాబు అని అడిగితే అతను చెప్పింది కూడా 9 రోజులు టైమే మామయ్య. ఆయన కూడా 9 రోజులేనా? ఒకసారి రెహమాన్ కి ఫోన్ చేసి కనుక్కుంటానులే మామయ్య. అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. నేను మా పిల్లాడి ఇంటర్నెట్ లో చూశాను, అమెరికా ప్రెసిడెంట్ ఏఆర్ రెహమాన్ అనే పేరే లేదు. మామయ్య, నువ్వు నన్ను నమ్ముతావా ఇంటర్నెట్ ని నమ్ముతావా? అయినా అందులో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు మామయ్య, కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. ఎలా ఎలా? నువ్వు ఈ ఇంటికి ఏకైక అల్లుడివే కదా. ష్యూర్. ఏది అది ఇంటర్నెట్ లో సెర్చ్ చేయి, ఆ విషయం అందులో ఉంటుందేమో చూద్దాం. ఉండదు. ఎందుకని?
మరి అదే మావయ్య ఇంపార్టెంట్ విషయాలని ఇంటర్నెట్ లో ఉండావు ఓ అందుకనే నా పేరు ఇంటర్నెట్ లో లేదు అవును ఇంతకీ నువ్వు ఎందులో సెర్చ్ చేసావ్ ఎక్కడేంటి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను అంటే గూగుల్ లో సెర్చ్ చేయలేదా దాంట్లో గూగుల్ కూడా ఒకటి ఉంటుందా అబ్బా పో మావయ్య నీకు అసలేం తెలియదు గూగుల్ కూడా ఉంటుందా కృష్ణ అది కాదు కృష్ణ నా మాట విని కృష్ణ 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 నువ్వు నాకు 9 లక్షలు ఇవ్వకుండానే నీకు హెల్ప్ చేసే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది ఏంటి మావయ్యది మొన్న మీ తాతయ్య గారు మీ నాన్నగారికి ఆస్తి రాసిస్తాను అన్నారు కదా అది ఎలాగో నీదే కదా ఆ ఆస్తి నువ్వు నా పేరు మీద రాసేసావు అనుకో అప్పుడు 9 లక్షలు అవసరం లేదు ఏమంటావ్ అది 10 ఎకరాలు కదా పిచ్చిదానా అమెరికా పిల్లవి అచ్యుతాపురం పొలాన్ని ఏం చేసుకుంటావ్ నీ పొలాన్ని నమ్ముకుంటే యాష్ అదే అవి నాకు అమ్ముకుంటే క్యాష్ నీకు యాషా క్యాషా ఏం కావాలో తెలుసుకో క్యాష్ అయితే బెటర్ అనుకో వెరీ గుడ్ ఆస్తంతా నా పేరు మీద రాస్తున్నట్టు సంతకం పెడతావా దేని మీద అబ్బో ఏంటి మావయ్య వైట్ పేపర్స్ మీద అంటే నీకు శ్రమ ఎందుకని నువ్వు ఉత్తి సంతకం పెట్టు మ్యాటర్ అంతా నేను టైప్ చేసుకుంటా ఓహో ఓకే మొత్తం 10 ఎకరాలు ఇదిగో మావయ్య థాంక్యూ కృష్ణ థాంక్యూ వెరీ మచ్ ఇక నువ్వు హ్యాపీగా నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు పిచ్చిదానా నన్ను నమ్ముకొని తెల్ల పేపర్ మీద సంతకం పెట్టావు నేను ఎంత ఎదవనో నీకు తెలియదా దీనిలో నీ అమెరికా ఆస్తులు మొత్తం రాసేసుకుంటాను దాంతో నా పొజిషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ పొజిషన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది ఆహా ఇదంతా తలుచుకుంటుంటేనే నాకు శివతాండం చేయాలనిపిస్తుంది దీం దీం తక దీం దీం లలలా 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 ఏంట్రా లుక్ రే ఇప్పుడు మీ నాన్న బూట్లు కొట్టేసే దొంగ సచ్చినాడు కాదురా బాటా షోరూమ్నే కొనే టాటార్ లాంటి వాడరా పేపర్ చేతిలో పెట్టుకుని పెద్ద పుడింగులా మాట్లాడుతున్నావు ఏంటి స్టోరీ స్టోరీ కాదురా ఐఎమ్ క్రియేటింగ్ ఏ హిస్టరీ ఈ గోల్మాల్ గోవిందానికి ఇక అమెరికాలో అన్ని షాపింగ్ మాల్స్ సొంతాలైపోతాయి అంతే ఉందా పేపర్లో ఆస్తిరా ఎవరిది కృష్ణది అక్కదా అక్కకి ఇక్కడెక్కడ వస్తుంది ఓరి నా ఎలుగుబంటి నీకు బాడీ తప్ప బ్రెయిన్ పెరగలేదురా నీ కొడుకునే కదా రే పంచలు ఎక్కువ కాలం ఉండవురా కానీ ఈ పేపర్ మాత్రం ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అర్థం కాలేదా ఆ కృష్ణ ఈ తెల్ల కాగితాల మీద సంతకం చేసిందిరా అమెరికాలో ఉన్న ఆస్తంతా నా పేరు మీద రాసేసుకుంటాను ఏది ఇటు చూస్తాను చూసుకో మీ నాన్న ఎంత గ్రేటో నీకు వెంటనే తెలుస్తుందిరా క్షమించు నాన్న ఇందాక పొరపాటున నీ కొడుకుని అన్నాను పర్లేదురా కానీ నువ్వు నాకన్నా వేస్ట్ పిల్లవి ఏమైందిరా ఇందులో ఉన్నది నీ సంతకమే కృష్ణ వసే కృష్ణ నా సంతకమే పెట్టి నన్నే మోసం చేస్తావా వస్తున్నాను ఉండవే పిచ్చి నాన్న కృష్ణ 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 ఆగు 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 ఏమిటి ఈ మోసం నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నువ్వు నాకే టోకరా ఇస్తావా సైన్ చేసే ముందు చిన్న థాట్ వచ్చింది మావయ్య ఏంటది ఇక్కడ ఎకరా భూమికి రేట్ ఎంత 15 లక్షలు మరి 10 ఎకరాలకి 10 ఎకరాలకి 15 కోటి 50 లక్షలు కదా మరి నాకు 9 లక్షలు ఇచ్చి నువ్వు మొత్తం 150 లక్షలు కొట్టాలనుకోడు అన్యాయం కదా మరి నువ్వు ఇంత తెలివితేటలుగా ఆలోచిస్తావు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఒక పని చెయ్యి సైన్ ఎలాగో నీదే ఉంది కాబట్టి దాని మీద నాకే ఒక 10 లక్షలు ఇస్తున్నట్టు రాసివ్వు నేను ఆ భూమి నీకు ఇచ్చేస్తాను ఓకేనా ఇప్పుడు ఏం తొందర లేదు మావయ్య బాగా ఆలోచించుకో పేపర్ నీది సైన్ నీది అగ్రిమెంట్ కూడా నీదే సరేనా బాయ్ మావయ్య ఇలా కూడా ఈ అమ్మాయి మోసపోయిందా కాకపోతే ఈ 9 లక్షల కోసం ఇప్పుడు నేను ఎన్ని సామాన్లు నొక్కాలో ఏంటో Thank you.
కృష్ణ కృష్ణ ఓ మై గాడ్ నస్ స్టేచర్ తీసురా కృష్ణ కృష్ణ లే కృష్ణ కృష్ణ లే కృష్ణ నీకేం కాదు కృష్ణ లే ప్లీజ్ కృష్ణ 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 డాక్టర్ హెల్ప్ చేయండి ఓకే డాక్టర్ మీరు వెళ్ళి చీఫ్ డాక్టర్ని తీసుకురండి ఓకే నర్స్ క్లీన్ చేయి ఓకే డాక్టర్ నీకేం కాదు కృష్ణ నేను చూసుకుంటాను నీకేం ప్రాబ్లం రాదు అంత ఓకే అయిపోతుంది అవినాష్ డాక్టర్ రండి డాక్టర్ Thank you.
ओके डोंट वरी कृष्ण प्रॉब्लम एमी लेदु ट्रीटमेंट हेवी डोज तो स्टार्ट चेसां काबट्टी अप्पुडप्पुडु इलांटिवि जरुगुतुंटाई మనం ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్ కి తన బాడీ అలవాటు పడాలి కదా అయినా ఇవన్నీ పేషెంట్ కి ముందే చెప్పాలి నువ్వు చెప్పలేదా ఇప్పుడు చూడు తను ఎంత కంగారు పడుతుందో తగ్గిపోతుంది కృష్ణ ఏం కాదు చిన్న ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది అవినాష్ ఒకసారి నా క్యాబిన్ లోకి రా డాక్టర్ సార్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓకే సార్ కృష్ణ నేను ఇప్పుడే వస్తాను I'm sorry, Avinash.